బాలకృష్ణతో సినిమా చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు అని చెప్పేసి ఒకటి నడుస్తుంది, దానికి సంబంధించి కొంత క్రేజీ పాయింట్లు అఖండ టూ ఫోర్టీన్ రిలీజ్ ని బోయపాటి లేదా అఖండ టూ మిరియాల రవీంద్ర రెడ్డి చేయాలని లేకపోతే గీత అర్స్ చేస్తుందని ఇట్లా రకరకాల ఏరియాల్లో టాక్ ఒకటి నడుస్తుంది. ఏంటి ఇంత క్రేజ్ రావడానికి కారణం ఏంటి? బాలకృష్ణ గారితో ప్రాజెక్ట్ చేయడానికి ఎందుకు పోటీ పడుతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? అంటే రకరకాల రీజన్స్ ఉన్నాయి. బాలకృష్ణతో ప్రాజెక్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది, అంటే తను ఏ విధంగా అయినా కానీ ప్రాజెక్ట్ ఫ్రెండ్లీగా ఉంటాడు, చెప్పిన టైంకి చెప్పిన డేట్కి కమిట్ అయి ఉంటాడు. ఒకటి షూటింగ్కి ప్రాబ్లం ఉండదు, అలాగే డైరెక్టర్ని పూర్తి స్థాయిలో బిలీవ్ చేస్తాడు ఆయన. డైరెక్టర్ చెప్పిన దాన్ని మనం ఏ లెవెల్లో పెర్ఫామ్ చేయాలి అనే దాని మీదే దృష్టి ఉంటుంది తప్ప ఇన్వాల్వ్మెంట్ ఉండదు, సాఫీగా సాగిపోతుంది. తద్వారా కొంత ఖర్చు మిగులుతుంది. ఓకే, దీంతో పాటు రెమ్యూనరేషన్ పరంగా కూడా ఆయనతో ప్రాబ్లం ఉండదు, ఆయన ఫ్లెక్సిబుల్గా ఉంటాడు. మార్కెట్ ఏమిటి, సినిమాకు వస్తున్న రెవెన్యూస్ ఏమిటి, దాని ప్రకారం తను ఏ షేర్ తీసుకోవాలి అనేది రీజనబుల్గా ఉంటుంది తప్ప వన్ సైడెడ్గా ఉండదు అనేది ఆల్రెడీ మొదటి నుంచి ఉంది అభిప్రాయం ఆయన మీద. ఈ రోజునే కాదు, అంటే మొదట్లో ఆయనకు సంబంధించిన డేట్లు రెమ్యూనరేషన్లు ఇవన్నీ కూడా దేవి వరప్రసాద్ గారు చూసేవాడు. ఓకే, ప్రారంభ దశలో. ఓకే, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత రకరకాల చేతులు మారినా కానీ బాలకృష్ణ గారు ఎప్పుడైనా సరే ప్రొడ్యూసర్కి ఒక అవకాశం ఇచ్చేవాడు ఓకే మాట్లాడటానికి. అది చాలా డెమోక్రటిక్గా ఉంటుంది అనేది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన వార్తే. అందుకని ఎక్కువ మంది ఆయన వైపు వెళ్తారు. ఆయన సక్సెస్లో ఉన్నా ఒకవేళ ఫ్లాప్లో ఉన్నా నిర్మాతలు బాలకృష్ణ దగ్గరికి వెళ్ళటానికి ఉత్సాహపడటానికి కారణం అది. ఓకే, ఇది జరిగింది అంటే గతంలో ఇలాంటి అనుభవం ఉంది నిర్మాతతో అనగానే పక్కకు పెట్టేస్తారు, ఈయన పని చేయడు. వెళ్ళి మాట్లాడితే యాక్సెస్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత మాట్లాడితే ఓకే మన తప్పు మనకు అర్థమైంది కాబట్టి ఆ తప్పు సరిదిద్దుకుని ఇంకొక ప్రయత్నం చేద్దాం అనే మాట్లాడతాడు తప్ప అవతలాలను డిస్కరేజ్ చేయడు. ఓకే, ఈ క్వాలిటీ ఉండటం వల్లనే ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ క్వాలిటీకి సక్సెస్ యాడ్ అయింది కొత్తగా. ఓకే, ఆయన చేస్తున్నటువంటి ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతున్నాయి. రెండోది ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్న తెలుగు హీరో. వింటేజ్ హీరోలు చాలామంది ఏ తరహా పాత్రలు చేయాలి అనే దాని మీద విస్తృతమైన కసరత్తు చేస్తున్న టైంలో ఈయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో ఒక ఒక ఓల్డేజ్ గెటప్లో ఒక క్యారెక్టర్ చేసేసాడు భగవంత్ కేసరి అనే పేరుతో, ఒక కూతురిని డ్రైవ్ చేసేటువంటి క్యారెక్టర్. దాదాపుగా హాలీవుడ్ లెవెల్లో గ్రెగరీ పెక్ లాంటి వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ గుర్తొచ్చే లెవెల్లో నడిపాడు ఆయన. ఆ సినిమాకి మంచి సక్సెస్ రావడానికి కారణం కూడా అదే, డీవియేట్ అవ్వడం. అంటే సబ్జెక్ట్ ఏం కోరుకుంటోంది, తన నుంచి డైరెక్టర్ ఏం ఆశిస్తున్నాడు, దానికోసం తనని తాను ఎలా మౌల్డ్ చేసుకోవడానికైనా సిద్ధపడిపోతాడు ఆయన. ఇది డైరెక్టర్స్కి ఇంట్రెస్ట్, ప్రొడ్యూసర్కి ఏమో ప్రాజెక్ట్ ఫ్రెండ్లీగా ఉంటాడు అనేది ఇంట్రెస్ట్. ఈ రెండిటికి ఇప్పుడు సక్సెస్ తోడవటం వలన చాలామంది ప్రొడ్యూసర్లు ఆయనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ ప్రాసెస్లో బోయపాటితో సినిమా అనేది బయటకు వచ్చింది. బోయపాటి అఖండ టూ చేయబోతున్నాడా లేదు ఇంకో సబ్జెక్ట్ చేయబోతున్నాడా అనేది ఆయన కన్ఫర్మేషన్ ఇవ్వాల. అఖండ టూ అనేది కూడా ఒక ఆలోచన ఉంది. అయితే బోయపాటి అరవింద్ వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా చేయాల్సి ఉంది ఈయన అనేది అర్జున్తో చేస్తాడు అనేది మొదట ప్రచారం అయింది. ఆ ప్లేస్లో ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఉండబోతోంది అనేది ఒక ప్రచారం. ఈ ప్రాసెస్లోనే చాలామంది ఎంటర్ అయ్యి తమ బ్యానర్లో ఈ సినిమా చేయండి అని అడిగే ప్రయత్నం చేస్తున్నారు అని. అంటే వీళ్ళు కేవలం ఆ సబ్జెక్టు కోసం ఆ డైరెక్టర్ కోసం మాత్రమే కాదు, అఖండ టూ చేయాలనేటువంటి కార్యక్రమం ఒకటే కాదు, కుదిరితే అఖండ టూ లేకపోతే ఇంకో సబ్జెక్టు. కానీ ముందు వింటేజ్ హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్న ప్రొడక్షన్ హౌస్లన్నీ కూడా బాలకృష్ణ దగ్గర ఒక ఖర్చు వేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, అందుకని అక్కడ రష్ ఉంది ఇప్పుడు. ఓకే, బాలకృష్ణ గారి వైపు అన్ని ప్రొడక్షన్ హౌస్లు చూస్తున్నాయి, బిగ్ ప్రొడక్షన్ హౌస్లు పర్టికులర్గా వింటేజ్ హీరోల మీద దృష్టి ఉన్న ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఆయన వైపు చూస్తుంది. ఓకే, అందుకని వీళ్ళందరికీ
బోయపాటి సినిమా అనే కాదు నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఎలక్షన్ మూడ్లో ఉన్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత బాబీ సినిమా రిలీజ్ ఉంటుంది. బాబీ సినిమా రిలీజ్ తర్వాత ఆయన వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును, పొలిటికల్గా యాక్టివ్ అవుతాడు అనే ప్రచారం జరిగింది ఈ మధ్యకాలంలో. ప్రస్తుతానికి ఆ ఆలోచన పక్కన పెట్టి ఆయన దాదాపు మళ్ళీ ఎన్నికల వరకు బిజీ అయిపోయేనన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఆయన కోసం వెయిట్ చేస్తున్నాయి. వీటన్నిటికీ న్యాయం చేసేసరికి మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి ఇది బాలకృష్ణ శకం అని అనుకోవచ్చు.